కరోనా వైరస్ ను మొదట ఎవరు కనిపెట్టారు? అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏ సంవత్సరంలో కనుగొన్నారు? మొదలగు విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కరోనా వైరస్ అనే పదం తెలియని వారు ఈ ప్రపంచంలో నేడు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్ పుట్టింది చైనాలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కరోనా వైరస్ కుటుంబానికి చెందినది. గతంలోనూ ఈ కుటుంబానికి చెందిన కొన్ని వైరస్లు వచ్చాయి. అయితే తొలితరం కరోనా వైరస్ 56 సంవత్సరాల క్రితమే వెలుగులోకి వచ్చిందంటే నమ్మగలమా? పెద్దగా చదువుకొని ఓ సాధారణ మహిళ ఈ మహమ్మారి ఉనికిని బయట పెట్టిందంటే నమ్ముతారా? ఆమె స్కాట్లాండ్ చెందిన జూన్ అల్మిదా. ఆమె ఈ వైరస్ ని కనిపెట్టినప్పుడు ఇది సాధారణ ఇన్ఫ్లుయెంజా వైరస్ లోని ఒక రకమని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు. అల్మిదా 10వ తరగతి వరకే చదువుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ల్యాబ్ టెక్నీషియన్ గా చేరి తన జీవితాన్ని ప్రారంభించి మైక్రోస్కోప్ పై పట్టు సాధించింది. వైరస్ల యొక్క ఆకృతులు స్పష్టంగా కనిపించే విధానాన్ని కనిపెట్టిన అల్మిదా ఆనాడు వైరాలజీ విభాగంలో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత స్కాట్లాండ్ నుంచి లండన్ కు వెళ్లి సెయింట్ థామస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేరింది. అక్కడే డేవిడ్ టిరెల్ అనే డాక్టర్ తో కలిసి సాధారణ జలుబుకు కారణాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ చిన్నారి ముక్కు నుంచి తీసిన నమూనాలో B814 అనే వైరస్ ను కనుగొంది ఆమె. ఈ వైరస్ ను మైక్రోస్కోప్ లో చూసినప్పుడు సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగానే కనిపించినా కాస్త భిన్నంగా ఉన్నట్లు అల్మిదా గుర్తించింది. మరింత లోతుగా పరిశీలిస్తే ఆ వైరస్ కు కొమ్ములు, వాటి మీద కిరీటం లాంటి ఆకృతి ఉండడాన్ని గమనించారు ఆమె. ఈ వైరస్ చూడడానికి కొత్తగా ఉండడంతో అల్మిదా మరో ఇద్దరు వైద్యులతో కలిసి దీనికి కరోనా వైరస్ అని నామకరణం చేశారు. అంతేకాదు, ఈ వైరస్ చిత్రాలను ఆనాడు మెడికల్ జర్నల్స్ కి పంపితే దాని నిర్వాహకులు అల్మిదా కనిపెట్టింది సాధారణ వైరసే అంటూ కొట్టిపారేశారు. అది ఇన్ఫ్లుయెంజా వైరస్ లోని ఒక భాగమని, చిత్రం సరిగా తీయకపోవడంతో అలా కనిపించిందని తేల్చేశారు అన్నాడు. అయితే తిరిగి 1965లో B814 వైరస్ ను ఈ జర్నల్స్ లో ప్రచురించారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అల్మిదా తీసిన చిత్రాన్ని వైరాలజీకి సంబంధించిన జర్నల్స్ లో పెట్టారు. అలా కరోనా వైరస్ గురించి తొలిసారి వైద్య శాస్త్రానికి తెలిసింది. ఆ తర్వాత దాని ఉనికి లేకపోయినా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తూ ప్రపంచ ప్రజల యొక్క ప్రాణాలను పొట్టం పెట్టుకుంటుంది కరోనా జాతికి చెందిన ఈ వైరస్. అల్మిదా కెనడాలోని ఒటారియా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నప్పుడు కంటికి కనిపించిన అనేక వైరస్లను మైక్రోస్కోపీలో సులభంగా చూడగలిగే ఇమ్యూన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో వైరస్లను మనిషి లేదా జంతువుల యాంటీబాడీలతో కలిపేస్తారు. అప్పుడు వైరస్లు మైక్రోస్కోప్ లో బాగా కనిపిస్తాయి. అలా అల్మిదా అనేక వైరస్ల యొక్క ఆకృతిని ప్రపంచానికి చూపించింది. ఆమె కృషి వల్లే ఇప్పుడు వైరస్ల ఆకృతులు మనం చూడగలుగుతున్నాము. అంతేకాదు, పెద్ద చదువులు లేకపోయినా ఎన్నో వైద్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు సహరచయితగా పనిచేశారు ఈమె. వాటిలో ఎక్కువగా వైరస్ల ఆకృతుల గురించే ఉన్నాయి. అల్మిదా రాసిన పుస్తకాలకు గుర్తింపుగా 1970లో డాక్టరేట్ ఇచ్చారు. కొంతకాలం మైక్రోస్కోపీలో అధ్యాపకురాలుగా విధులు నిర్వర్తించి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత యోగా శిక్షకురాలుగా కొన్నాళ్ళు పనిచేసింది. ఆమె తన 77వ ఏట 2007లో గుండెపోటుతో ఈ ప్రపంచాన్ని వీడింది.